ఫకీరాబాద్ గ్రామానికి చెందిన నీరడి లక్ష్మణ్ గారు మరి రైతుగా మరి పొలం వద్దకు వెళ్లి కరెంట్ షాక్ తగిలి మరి చనిపోవడం జరిగింది. అట్టి విషయమై మరి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు గౌరవనీయులు ఎంపీపీ వైస్ ఎంపీపీ గారు హరీష్ గారు సర్పంచ్ నిలేష్ గారు గ్రామ పెద్దలతో సహా మరి ఆ కుటుంబాన్ని మరి మేము మీకు తోడుగా ఉన్నాము ప్రతి విషయంలో అని చెప్పుకోవడానికి మరి ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా నా వంతు సహాయంగా కుటుంబాన్ని పరామర్శించి పలకరియడం జరిగింది. మరి ఆ కుటుంబానికి తీరని లోటుగా మరి లక్ష్మణ్ లేని లోటు ఆ కుటుంబానికి పెద్ద లోటు. వాళ్ళ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉన్న కుటుంబ పరిస్థితులు కూడా అంత మంచి లేని పరిస్థితి ఉంది. మరి వాళ్ళని పరామర్శించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో మంచి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు మరి రైతు బీమా పథకాన్ని చేసిండో మరి వాళ్ళకున్న 10-15 గుంటల పొలానికి గాను మరి ఆ రైతు బీమా వర్తిస్తుందని చెప్పేసి కూడా ఏఈఓలు ఏఓలకు కూడా ఫోన్ల ద్వారా కనుక్కొని వాళ్ళకి ఆ బీమా వర్తిస్తుందని చెప్పడం జరిగింది. మరి గవర్నమెంట్కు మరొకసారి మా అందరి తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు అనేక మంది రైతులు కూడా ఇలాంటి పరిస్థితులలో మరి మరణించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. ఆ పథకం వల్ల ఎన్నో పేద కుటుంబాలకు ఆర్థికంగా కొద్ది ఎంతో కొంత సహాయంగా ఉపయోగపడుతున్నాయి. మా నుంచి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కరెంటు ఏఈ గారు కూడా మరి కరెంటు సర్కిల్తోని ఇట్లా మరి డబ్బా దగ్గర చనిపోవడం జరిగింది. కాబట్టి వా డిపార్ట్మెంట్ నుంచి వచ్చే సహాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందే విధంగా మా వంతు సహాయంగా ఆ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా సబ్మిట్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము అందరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా పిల్లల చదువులు కానీ వాళ్లకు హౌసింగ్ కానీ మరి సర్పంచ్ గారు వైసీపీ గారు దగ్గర ఉండి మనకు వచ్చిన నిధుల నుండి మరి హౌసింగ్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆదుకోవాలని చెప్పేసి మరి ఇటు విషయమై మరి అక్కగారు కవితక్క గారి దృష్టికి కానీ మళ్ళీ ఎమ్మెల్యే సాబు దృష్టికి కానీ మరి వారిద్దరి ఆశీస్సులతోనే మేము ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి వారి ఆశీస్సుల వల్ల ఇంకే ఎన్ని కుటుంబాలు ఉన్నా కూడా కరోనాతో కూడా చాలా కుటుంబాలు మరణించారు. రాబోయే కాలంలో కూడా మరి ఎమ్మెల్యే సాబుతో ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించే దిశగా మరి కార్యక్రమాలు చేపడతామని కుటుంబాన్ని ఖచ్చితంగా వాళ్లకు వెనుక ఉండి మేమందరం కూడా ఉంటామని చెప్పేసి విన్నవించుకుంటాం.